హాయ్ అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు పీవీ క్రియేషన్స్. మా చంటమ్మ ఫిష్ పులుసు చేసిందండోయ్, మీకోసం ఆ వీడియో తీసించాను, చూసేద్దామా? ఇంకా ముందుగా చేప ముక్కల్లో సాల్ట్, పెప్పర్, పసుపు, ఆయిల్ వేసి కలిపి అన్ని ముక్కలకి పట్టేలాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అది అందరికీ తెలిసిందనుకో. ఈలోపు అవి వేగుతూ ఉండగా అల్లం, వెల్లుల్లి, లవంగం, చెక్క, ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. అది వేగుతున్న ఉల్లిపాయలు ముక్కల్లో వేసేసి పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టిన చేప ముక్కలు వేసేయాలి. వేసిన తర్వాత చింతపండు రసం వేసి గరిట పట్టకుండా గిన్నెతో కలగలుపుతూ ఉండాలి. అంటే గరిట పెడితే చేప ముక్క విరిగిపోతుంది కదా, అందుకని. చింతపండు, ఉప్పు, కారం అన్నీ ముక్కకి పట్టే వరకు ఉడకనివ్వాలి. దగ్గరికి వచ్చాక కొత్తిమీర వేసి దించేయటమే రెడీ. ఇంకా వేడి వేడి అన్నంలో పులుసు కలుపుకొని చేప ముక్క నంచుకొని తింటే అబ్బబ్బా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ చేపల పులుసు కానీ ఏ పులుసు అయినా కొన్ని కూరలైనా ఈవినింగ్ అంటే ఒక పూట గడిశాక తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అంటారు కదా. అలాగే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది. తర్వాత సాయంత్రం అయిన తిన్నా ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.